అవును పునరుద్ధానము అంత ప్రాముఖ్యమైనదా అంటే అవును పునరుద్ధానము చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాటలో చెప్పాలంటే టోటల్ క్రిస్టియానిటీ మన క్రైస్తవ్యం అంతా కూడా పునరుద్ధానము మీద ఆధారపడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 50వ అధ్యాయానికి మన బైబిల్ గ్రంథం చెప్పుకున్నట్లయితే దేవుని వాక్యం అక్కడ చెప్తూ ఉంది, ఈ రోజు నా విశ్వాసానికి నమ్మకం ఆధారం ఏమిటి అంటే 12వ వచనం నుంచి మనం చదివినప్పుడు క్రీస్తు మృతుల నుండి లేపబడినని ప్రదర్శింపబడుతుండగా మీలో కొందరు మృదుల పునరుద్ధానము లేదని ఎందుకు చెబుతున్నారు? మృదుల పునరుద్ధానము లేని వల్ల క్రీస్తు కూడా లేకబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేకబడి ఉండని వల్ల మేము చేయగల ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఒక క్రైస్తవుని విశ్వాసం వ్యర్థమైపోతుందా అంటే అవును, ఒక క్రైస్తవుని విశ్వాసం వ్యర్థమైపోగలదు. ఎప్పుడు అంటే ఒకరోజు మృదుల పునరుద్ధానాన్ని నమ్మకపోతే, క్రీస్తు ఉండకపోతే ఎవరు నాకు ఈ రోజు నేను లేస్తాను మరణానంతరం నాకు మరణానంతరం జీవితం ఉంది అనే దాని మీదే ఈ రోజు మన క్రైస్తవం మాట్లాడబడి ఉంది. మరి ఆదివారం ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన పునరుద్ధానం చేసిన దినం కాబట్టి ఆదివారాన్ని ఇచ్చాడు. ఆదివారాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకుండా మూడవ రోజు చేసుకోకూడదు అంటే టోటల్ క్రిస్టియానిటీ ఈ పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ పునరుద్ధానం అని చెందినటువంటి రోజు ఏమిటంటే ఆదివారం. టెల్ మీ వన్ రీజన్, వన్ సింగిల్ రీజన్, ఒకే ఒక కారణం చెప్పండి, ఒక క్రైస్తవుడు శనివారం ఎందుకు ఆరాధించాలి? క్రైస్తవ జీవితానికి శనివారానికి ఉన్న కనెక్షన్ చెప్పండి, న్యాయమైన ఒక్క హేతు చెప్పండి. ఇజ్రాయేలీ కంటే వాళ్ళు వంశత్వంలో ఉన్నారు, విడిపించబడ్డారు, రెస్ట్, వాళ్ళు విశ్రాంతి. ఈ రోజు నేను శనివారం ఆరాధించడానికి కొత్త చక్రం కింద ఉన్నటువంటి క్రైస్తవులు ఆరాధించడానికి ఒక్క న్యాయమైన హేతు చూపండి. ఆదివారానికి ఉన్న హేతు ఏమిటి అంటే మన పునరుద్ధానమే క్రైస్తవ జీవితానికి ఆధారం, విశ్వాసము. ఆయన పునరుద్ధానం చెందినటువంటి రోజు ఆదివారమే కాబట్టి. అంటే ఆదివారం మీరు ఇంపార్టెంట్ అనుకోండి, మీరే ఆదివారం కొడుకుంటే మేమేం చేయలేమంటాడు ఒక ఆయన. మేమే అనుకోండి, మేమే కొడుకోలేదు. దేవుడు ఇచ్చినటువంటి చట్టం అది. ఒకవేళ ఆదివారం గమనించినట్లయితే ఎందుకు ఆదివారము ఆదివారానికి అంత ప్రాముఖ్యత అంటే క్రీస్తు ప్రభువు లేచారు. కొంతమంది చాట్లు వేస్తూ ఉంటారు, కుసుమగారు వేసిన చాట్లు కూడా చూసాం. బుధవారం ఆయన మృతి చెందాడు, బుధ గురు శుక్ర శని ఆది అయినా కానీ బుధ గురు శుక్ర శని ఆది నాలుగు రోజులు కాదు, మూడు రోజులే లెక్కలు ఉన్నాయని చెప్పేసి దానికేమో క్యాలెండర్ చాట్లు అని కూడా అన్నారు. సరే అక్కడికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎప్పుడు ఆయన మరణించాడు అనే దాని గురించినటువంటి వివాదం ఇప్పుడు మనమే మాట్లాడాం, కానీ లేచింది మాత్రం ఆదివారమే అనేది యొక్క అభిప్రాయం. ఇందులో ఎలాంటి వివాదం లేదు. కాబట్టి ఆదివారము లేచాడు అనే దానికి వచ్చినాడు, మూడవ దినము పునరుద్ధానం అయ్యాడు అనే దానికి ఒక 24 మధ్య 16 ముందే చెప్పాడు. మూడవ రోజు మళ్ళా అక్కడికి లేస్తాడని మాకు 9వ అధ్యాయము లోకాపతి మొదటి గురించి 15వ అధ్యాయం చూసినప్పుడు అని లేచింది. క్రీస్తు ప్రభు శిలువైనటువంటి దినం సిద్ధపాడు. సిద్ధపాడు దినము అంటే ఏది సిద్ధపాడు దినము? యూదుల వారసులో కనుక లెక్కేస్తే విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఆచరించడానికి ముందుగా ఒక సిద్ధపడేవారు. కాబట్టి విశ్రాంతి దినానికి ముందున్నటువంటి రోజుని సిద్ధపాడు దినము అనేవారు. సిద్ధపాడు దినం తర్వాత వచ్చేటువంటి దినము సపాతు దినము. సపాతు తర్వాత వచ్చేటువంటి దినము వారమైతే వారంలో మొదటి దినం వస్తుంది. క్రీస్తు ప్రభువు సిద్ధపరిచేటువంటి దినంలోనే సిలువేయబడ్డాడు అని లేఖనాలు పదే పదే చెప్తూ ఉన్నాయి. కాబట్టి మార్పు తర్వాత 15వ అధ్యాయము లోకల్ తర్వాత 23వ అధ్యాయం 53-54 లోకల్ 24వ అధ్యాయము 18-20 వచనాలు వీటిలో కనుక మనం గమనించినట్లయితే అక్కడ క్రీస్తు ప్రభువు సిలువేయబడినటువంటి దినము ఏ దినము అనేటువంటి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఏ కాలంలో ప్రకారం వస్తుంది అనేటువంటి మనము వాళ్ళ లెక్క ఎట్లా అనేటువంటి వినలేదు. కానీ లేఖనం ఏం చెప్తుందో విందామని
వాడిని కూడా పౌలు అని చెప్పారు. లేఖనం ఏం చెప్తుందో అది మాత్రమే మనకు కావాలి. మంచి మంచి ఆలోచన. లేఖనం ఏం చెప్తుందంటే ఒకసారి వాటిని చూడండి. వీటి ప్రకారం బైబిల్లో ఏ వచనమైనా చూపించి పదవ వచనం ప్రకారం గురువారం వంటి స్ట్రైట్గా ఆ లెక్కకెళ్ళాం, ఈ లెక్కకెళ్ళాం, ఆ క్యాలెండర్కి వెళ్దాం. ప్రపంచంలో చాలా క్యాలెండర్లు ఉన్నాయి. అది జరిగితే మీ అందరూ కూడా మాట్లాడాలి, దుమ్ముడిపోతుంది. అలాంటి వాటికి వెళ్ళదు. బైబిల్లో ఉన్నది సంపూర్ణమైనది. ఆ లెక్క ప్రకారం ఎప్పుడు వేయబడ్డారు అనేటువంటి చెప్పబడి ఏంటంటే తెలియదా దగ్గరికి వెళ్ళి అమ్మో లేదో క్యాలెండర్లు పెద్ద లెక్కలే ఆ లెక్క ప్రకారం వచ్చి ఉంటుందే అని ఇమాజినేషన్ లో తీసుకుని వెళ్తున్నారు. అదంతా కేవలం ప్రమదమే నిజకాదు, ఎక్కడో అని చెప్పేసి. కాబట్టి క్రీస్తు ప్రభు సిద్ధపడేటువంటి దినంలో శిలువ వేయబడ్డాడు. తపాతు రోజున ఆయన సంబంధించి అడుగున్నాడు. వారంలో కూడా దినమో పునరుత్నమో ఆయన చెందడం జరిగింది. ఎదుగు వారంలో కూడా దినము అంటే క్రీస్తు పునరుత్నం చెందిన తరువాత కూడా తన శిష్యులను కలుసుకున్నటువంటి మొదట కలుసుకున్నటువంటి దినము ఆదివారమే. ఈ ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత శనివారానికి ఉందా? క్రీస్తుతో రిలేట్ చేయండి, క్రీస్తుతో కనెక్ట్ చేసి మాట్లాడండి. శనివారాన్ని ఆదివారం ఆయన వేశాడు, ఆదివారమే ఆయన శిష్యుని కలుసుకున్నాడు. అంతేకాదు మనం గమనించినప్పుడు ఆదివారమే పరిశుద్ధాత్మ కుమరింపబడిన దినము. కొన్ని వేరే సంవత్సరాల నుంచి వాగ్దానాలు, పరిశుద్ధాత్మను కుమరిస్తాము అనేటువంటి వాగ్దానం మీకు ఇస్తాము అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు జరిగేది అంటే క్రైస్తవ్యము అంతా కొత్త నిబంధన పరిశుద్ధాత్మను వచ్చిన తర్వాత సర్వసత్యంలోకి నడిపించబడితే ఇవ్వబడిన వాక్యం ద్వారా నేను మనం కట్టబడుతూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మని యొక్క మాటలే లేకపోతే నేను క్రైస్తవులు కట్టబడేవాళ్ళే. ఆయన ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు కుమరించబడ్డాడు అంటే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మీరు గమనించినప్పుడు 2వ అధ్యాయం పెంతెకొస్త పండుగ. పెంతెకొస్త పండుగ ఎప్పుడు వస్తుందో లేదు 23 చూడండి. కొద్దిగా బాగలేదని చెప్పారు. లేదు 23 ఎప్పుడు వస్తుంది? పెంతెకొస్త పండుగ. పెంతెకొస్త పండుగ అనేటువంటిది ఖచ్చితంగా ఆదివారమే వస్తుందండి. ఎందుకంటే 7 వారాలు కాబట్టి ఎప్పుడూ ఆదివారమే వస్తుంది. దానికి ఆ సంవత్సరం క్యాలెండర్ చూడండి అంటారు ఒక ఆయన. ఆ సంవత్సరం క్యాలెండర్ కాదు, ఏ సంవత్సరం క్యాలెండర్ అయినా అది అనుమానం వస్తుంది. వారంలో మొదటిగా వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ కుమరించబడినటువంటి దినమేప్పుడు అంటే ఆదివారమే. క్యాలెండర్ ఏమవసరం లేదు, లేదు 8 చూస్తే సరిపోతుంది. సంఘం ప్రారంభమైనటువంటి దినము, ప్రభు సంఘం ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఈ రోజు ఏ సంఘంలో మేము కూడుకుంటున్నామో ఆ సంఘము ప్రారంభమైన దినము ఆదివారం. కనీసం జీవితానికి శనివారానికి ఏంటి కనెక్షన్? వారు చేశారు మేము చేస్తామని ఒకే కనెక్షన్ తప్ప మీ రక్షణ ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభువు సంఘము పరిశుద్ధాత్మ దీని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేయండి. ఏ హేతు చేత మనం విశ్రాంతి అని మాట్లాడగలం? గ్రేట్ కమిషన్ సర్వలోకానికి వెళ్ళి సరస్వతికి సువార్త ప్రకటించండి. 27 ఆజ్ఞతో మనము లోకంలోకి వెళ్ళి నేను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆదివారము. అంతేకాదు మనం గమనించినప్పుడు పస్తా పండుగ అనేటువంటిది ఒక ఛాయగా ఉంది. పాత నిబంధనలో పస్తా ఇందాకనే మనం గమనించాం. పాత నిబంధనలో పస్తా వాళ్ళు వినిపించబడ్డారు అనే దానికి ఒక గుర్తు. ఈ రోజు మీరు పస్తా క్రైస్తవులకి పస్తా ఉందా అంటాడు ఒక ఆయన. అవును, క్రీస్తు అనేటువంటి మీ పస్తా పశువు వెలుపబడిన క్రీస్తు పస్తా పశువుగా ఉన్నాడు. అయితే లిటరల్ పస్తా పశువు కాదు. అంటే పాత నిబంధనలో మీరు చూసినప్పుడు అక్షరార్థమైన ఒక పస్తు. కానీ కొత్త నిబంధనలో వారు ఎలాగైతే విడిపించబడ్డారో, విడిపించబడ్డదాన్ని ఎలా జ్ఞాపకం చేసుకున్నారో అలాంటి ఒక పస్త క్రైస్తవులకు ఉంది. ఎవరా పస్త పస్తు అంటే ఆయననా పస్త పస్తు. మరి వాళ్ళ పస్తాని వారు జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవులు జ్ఞాపకం చేసుకునే పస్తాయి అందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆమె ప్రభుత్వం ఆరోగ్యం చేయాలని ఉందా అని చెప్పేసి అడుగుతారు. ఆమె ఖచ్చితంగా ప్రభుత్వ భోజనాన్ని గురించి చూడండి. క్రీస్తు గొర్రె పిల్లగా ఉన్నాడు, గొర్రె పేరు 1:19. అంతేకాదు క్రీస్తు రక్తం ద్వారానే ఈరోజు మనందరికీ పాపక్షమాపణ.
ఆ రోజు ఆ రక్తము కుమారుడి మీద రాస్తే ఎలాగైతే మనతో దాటి వెళ్ళిపోయాడో ఈ రోజు మనం మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్తం అవసరం. అంతేకాదు మానవుల్ని ప్రభు విడిపించిన దానికి జ్ఞాపకార్థం అది. ఈరోజు మీరు తీసుకునే భర్త ఏంటంటే ఒకవేళ రొట్టె రొట్టె గారు దాక్షరసం తాగి తప్పగా ఉంది ఉప్పగా ఉంది అంటాడు కాదు. క్రీస్తు శరీరము క్రీస్తు రక్తం అది నిన్ను విడిపించిన దాని గుర్తుంది. ఏ రోజు తీసుకుంటావు కొత్త నిబంధనలో దానికి ఒక రోజు ఏ రోజు తీసుకుంటావు ఈ నిబంధన రెండో నిబంధన కింద ఉన్నా అది గుర్తుంచుకొని మాట్లాడాడు. మొదటి దాన్ని కొట్టివేశాడు రెండో నిబంధన కింద ఉన్నా రెండో నిబంధన కింద ఉన్నటువంటి మనకు ఏ రోజు మనం తీసుకున్నారు ఏ రోజు తీసుకున్నారంటే ఏ రోజు కొడుకున్నారు. వారంలో మొదటి నాయకున్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏంటంటే మరొక ప్రాముఖ్యత క్రైస్తవులు ఆదివారమే అంటే వారంలో మొదటి దినమనే వారు కొడుకున్నారు. ఎందుకు కొడుకున్నారు? కొడుకున్నప్పుడు ఏం చేయమన్నారు? మీరు ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించండి, ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించండి. పక్కా ఎలాగైతే మొదటి నెల అబీబు నాలుగో దినము మీకు యెహోవా పస్కా పండుగ అన్నప్పుడు ప్రతి సంవత్సరము మొదటి ఆచరించారు వాళ్ళు వారంలో ఆదివారం ఆచరించారంటే ప్రతి ఆదివారం ఒక ఆయన అంటాడు ప్రతి ఆదివారం లేదు కానీ మరి అక్కడ ప్రతి సంవత్సరం ఉందా అది బాగానే అర్థమైంది. మొదటి నెల అబీబు నెల పద్నాలుగో దినము అంటే ఏ సంవత్సరం అబీబు వచ్చిందో మొదటి నెల వచ్చిందో ఆ సంవత్సరంలో అబీబులో పద్నాలుగు చేయాల్సింది. మరి వారంలో మొదటి దినం అంటే ఎక్కడ అర్థంగా ఏ వారంలో మొదటి దినం వచ్చిందో ఆ వారంలో మొదటి దినములు నాకు చేయాల్సిందే. అవును అక్కడ పస్కాని ప్రతి సంవత్సరం ఆచరించినట్లే ఇక్కడ కూడా ప్రభురాత్రి భోజనాన్ని ప్రతి ఆదివారము ఆచరించాలి. ఆచరించడానికి వాళ్ళు కొడుకున్నారు సన్నము కుడుకోమని ఆజ్ఞాపించబడ్డారు. ఇదంతా నాకు క్లియర్గా లేదండి అంటాడు ఒక ఆయన. అసలు కొత్త నిబంధనలో సంఘాన్ని కూడుకోమని చెప్పాడా? ఆజ్ఞముందా? ఎవ్రీబడీ కూడా మీరు సమాజంగా కూడుకున్నట్టు మానవద్దు. మొదటి కొరైంది పదకొండు మీరు ప్రభురాత్రి భోజనాన్ని గురించి కనుక చూస్తే మీరు కూడి వచ్చినప్పుడు అంటారు అంటే క్రైస్తవులు కూడుకున్నారు. మరొక కొరింది పదకొండు వచ్చిన కనుక మీరు చూసినట్లయితే ప్రభురాత్రి భోజనం వాళ్ళు కూడుకున్నప్పుడు చేశారు. మరొకరికి పద్నాలుగో అధ్యాయం కూడా మీరు మొత్తం జరిగేటప్పుడు కూడినప్పుడు 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 అని సంఘంగా కూడటాన్ని గురించి అనేక సార్లు మాట్లాడుతున్నారు. అంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడుకున్నారా అంటే అవును కూడుకున్నారు. అది ఎవరు కూడుకున్నారు? సంఘమంతా కలిసి ఏకంగా ఎవరు కూడుకున్నారు? ఒక ఆయన అంటాడు ఇళ్ళలో కూడా కూడుకున్నారు. ఇళ్ళలో కూడా రోజు కూడుకున్నారు అందిన ప్రాంతాలు ఉన్నాయి. కానీ సంఘమంతా కలిసి ఆరాధించడానికి ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవడానికి కొడుకునేది మాత్రము ప్రతిరోజు కాదు. ఎందుకు కాదు అనేటువంటి మనం చెప్పడానికి ఇది సాధారణ భోజనం కాదు. మొదలుపడింది పదకొండు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అయోగ్యమైన విధానంలో మామూలు భోజనం లాగా చేస్తుంటే ఇది సాధారణ భోజనం కాదు అసాధారణ భోజనం. క్రీస్తుని జ్ఞాపకం చేసుకునేటువంటి భోజనం రోజు తీసుకునే భోజనం కాదు. అంటే రోజు ఇళ్ళలో కూడుకొని తినేటువంటి భోజనం కాదు. ఒకవేళ థాంక్స్గివింగ్ మీటింగ్ పెడితే కూడా భోజనం పెట్టవచ్చు కానీ అది పస్కా భోజనం అవ్వదు. క్రీస్తు శరీరము రక్తం అవ్వదు. కాబట్టి ఆదివారం వాళ్ళు కోరుకున్నప్పుడు యోగ్యమైన రీతిలో ఈ రొట్టెను తినాలంటున్నారు. రోజు తినే భోజనం యోగ్యమైన రీతిలో తింటామా? దానికది కనెక్ట్ అవ్వదు. దానికి సంబంధించింది కాదు ఆదివారం తీసుకునేటువంటి రొట్టెకే. కాబట్టి ఆదివారం వాళ్ళు కూడుకున్నప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి రొట్టె క్రీస్తు శరీరము క్రీస్తు రక్తము అని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు విడిపించబడినటువంటి దాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఆచరించేటువంటిది. దేవుడు తినాలేఖను చలకచ్చితంగా చెప్పాడు పాత నిబంధనలు. ప్రతి సంవత్సరము జరిగేటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఇవాళ చెప్పాడు ఉదాహరణకు పక్క ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి చెప్పాడు. ఇక్కడ చెప్పాడు ప్రతి నెల జరిగేటువంటి ఉన్నాయి. పలాది నెల అంటే ఆ నెలలో ఏడవ నెల ఎప్పుడు వస్తుందో అప్పుడు దాన్ని చేయాలి. ఉదాహరణకి ప్రతి నెల వారికి మనసినటువంటి బరువు గురించి చెప్పాడు. రోజు ఇచ్చే అనుదిన బరువు కాకుండా నెల నెల ఇచ్చే బరువు చెప్పాడు. ఇక్కడ వారం ఏ వారం కొడుకున్నారో చెప్పాడు. ఆదివారం కొడుకున్నారు.
ఆదివారం కూడుకున్నారు అంటే ఎప్పుడెప్పుడు కూడుకోవాలి అంట కాయ. ఎప్పుడైతే ఆదివారం వస్తుందో అప్పుడంతా కూడుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి పాలు పొందాలి అంటే ఏదో ఒక దినం అవసరం. సోమో మంగళో మూడో గురు ఏదో ఒక దినం అవసరం. కృత నిబంధనంతా స్టడీ చేసేటువంటి సిన్సియర్ ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే కృత నిబంధనలో క్రైస్తవులు కూడుకున్నది ఒక ఆదివారమే ఆరాధించటం. రోజు కూడుకునేటువంటి అనుదిన కూడుకలు లేదు, కానీ ఆరాధించడానికి కూడుకున్నది ఆదివారమే ప్రభుత్వం కోసం. ఇంకా మీరు గమనించాలంటే అవస్థ కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనము ఆదివారం మేము రొట్టె విడుచుటకు కూడి ఉండగా ఏ రోజు కూడుకున్నారు క్లియర్ గా ఉంది. కాబట్టి మొదటి శతాబ్దం రైతులు కొడుకున్నారంటే కొడుకున్నారు, ఏ రోజంటే ఆదివారం. కాబట్టి ప్రతి ఆదివారం మనం కొడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఆదివారం కొడుకున్నప్పుడే మనం చేయవలసినటువంటి మరొక పని ఏమిటి అంటే మనకు కానుకలు కూడా ఇవ్వాలి. మరొకరికి 16:1-2 వారు కొడుకున్నప్పుడు కానుకలు కూడా ఇవ్వండి. ఎప్పుడు కొడుకున్నారు? ఆదివారం. అంటే కానుకలు ఎప్పుడు ఇవ్వాలి? ఆదివారం. ఎవరు ఎవరికి ఆది ఇచ్చాడు? క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కొడుకున్నారంటే ఆదివారము, ఎప్పుడు ప్రభు వాళ్ళు తీసుకున్నారంటే ఆదివారము, ఎప్పుడు కానుకలు ఇచ్చారంటే ఆదివారం. కాబట్టి ఆదివారము మొదటి శతాబ్ద క్రైస్తవులు కొడుకున్నారనేది ఎవరు కావలేరు. కానీ ఒక్క లేఖనం చూపించండి. ఇప్పుడు అపొస్తలుడు పౌలు సమాజ మందిరానికి వెళ్ళాడు. వెళ్ళాడు ఎందుకెళ్ళాడు చెప్పాలిగా? అది కాదు అని చెప్పేదానికి, కొత్త చట్టం వచ్చింది అని చెప్పేదానికి. కాబట్టి ఎప్పుడైతే కొత్త చట్టం వచ్చిందో ఈ చట్టాన్ని వాళ్ళకి తెలియజేయడానికి వెళ్ళాడు. ఇక మీద మీరు వాళ్ళ దానిలో లేరు అని చెప్తాను. కాబట్టి న్యాయమైన హేతు ఏమైనా ఉంటే అవునండి, శనివారం కూడుకొని ఆరాధించారు, రొట్టె తీసుకున్నారు, ప్రభుత్వం తీసుకున్నారు, కానుకలు అర్పించారు, ఇదిగో వచ్చిందని మీరు చూపించండి. ఖచ్చితంగా దాన్ని అంగీకరిద్దాం. దేవస్థానాలు ఎన్ని అనర్థాలైనప్పటికీ కూడా మహోదయుడు ఆదివారం ఆరాధన చేయడానికి 4 కారణాలు చూపించారు. కాదు అంటానికి ఇప్పుడు సోదరు నిలుస్తున్నారు. దయచేసి సెకండ్ రౌండ్ పూర్తి కాలేదండి, ఒక ఆఫ్టర్నూన్ మీరు ఓపిక పడతారంటే చేయటం లేదని బోధిస్తాను. మీ ఆలోచన దయచేసి ఒక చిన్న నిలబడి ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే దయచేసి వెళ్ళండి. అందరూ వెళ్ళండి షుగర్ పేషెంట్స్, ఎందుకంటే ఎవరైనా అవకాశం వాళ్ళు వెళ్ళండి. మా పిల్లలు ఉన్నారు వాళ్ళు పెడతారు. మిగతా వాళ్ళు ఉండగా అయ్యారంటే నేను అయ్యారు మాట్లాడుస్తాను. చాలా సంతోషం అండి. అది మన అయ్యగారు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు కాదు మన అయ్యారని మీరు కాదు, అందరూ మీరు ఉండకపోవచ్చు దానికి మరి సరే. ఇప్పుడు అన్న మా పాలమ్మ నుంచి ఒక ఆఫర్ మరి కూర్చున్నా కదా అది కొనసాగిస్తారు. ఇప్పుడు మీరు ఆదివారం ఆరాధన కావడం చూపాలి. చూపడానికి దగ్గర ఏమేమి వస్తుందో చూపించండి. ఆత్మ తారకంలో ఇప్పుడు వీళ్ళిద్దరే మరి మన మాట్లాడారు మన దగ్గర కోరుతున్నాం. సరే అన్న వచ్చేసినట్లయితే మాట్లాడు. థ్యాంక్ యూ. జీవం కలిగిన పరమంతటి పిల్లరా, మీ అందరికీ మరొకసారి శలోం మరియు వందనమైన. రత్నకిషోర్ గారంటే ఏమనుకున్నా కానీ ఇక్కడ అన్న లేఖ మొత్తం చదివేసినట్టు చదివేస్తాను. నేను చాలా విషయాలు నేర్చుకోవద్దు, నా పైన చాలా షాక్ అన్న మొదట 45 నిమిషాలు మాట్లాడుతూ ధర్మశాస్త్రం ప్రస్తావన చేసుకొచ్చాడు, పాత నిబంధన కొత్త నిబంధన ప్రస్తావన చేసుకొచ్చాడు, భౌతికమైన ఇజ్రాయేలీ గారిని ప్రస్తావన చేసుకొచ్చాడు. పాత నిబంధన అంటే ఏంటో ఒక్క మాట కూడా చెప్పకుండా పాత నిబంధన పోయింది అంటే ఎవరికి అర్థమైందండి? కొత్త
ఆశీర్వాదన అంటే ఏమిటో కనీసం ఒక మాట వివరణ ఇవ్వకుండా అది మాత్రమే ఉంది అయితే ఈ మాట ఏంటండి? మీరంటే పండితులు, మేము చెప్తున్న వాళ్ళు మాకు ఎంత ధర్మశాస్త్రం, సోష ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం కొడుకుని నెరవేర్చిన తర్వాత పొందైనా సొంతైనా కొడుకుడిన భార్య రోజు మత్స్యవంత 5-18 వచనాలు చదివించి నెరవేర్చిన తర్వాత ఇంటిని ముందు అన్నాడు. మీ మాట దేవుని మాట ధర్మశాస్త్రంలో కేవలం విశ్రాంతం ఒకటే ఉందా? పాత నిబంధనంతా ధర్మశాస్త్రంలో ఉన్నది కాదు, విశ్రాంతం ఒకటేనా? ఎంత చక్కగా, ఎంత తెలివిగా, ఎంత జ్ఞానం మాట్లాడతారు సార్. ఏమండి నిర్వాణం జ్ఞానవంతం కాదా? మనకి జ్ఞానం లేదా? ధర్మశాస్త్రంలో ఒక విశ్రాంతి అమ్మా రెండో రోజులు మాట్లాడగలరు. పశ్చాపట్టే మొదటి బంధంలో ఉన్నది అన్నారు. మొదటి బంధం అంటే ఏంటి? రెండో నిబంధన అంటే ఏంటి? మొదటి నిబంధన భౌతికమైన ఇస్రాయేలుకి అన్నారు. రెండు నిబంధన ఎవరికి? ఎవరన్నా క్రైస్తవులని ఒక్క రిఫరెన్స్ పెట్టండి, ఒక్క రిఫరెన్స్. క్రైస్తవులకి రెండవ నిబంధన ఏంటి? ముప్పై ఒకటి నుంచి 36 ఎక్కడైతే క్రైస్తవుల నిబంధన వాళ్ళందరూ వాళ్ళకి ప్రకటన దేవుడు ఎప్పుడైనా ఏ ప్రవర్తన ఎక్కడ నాగినట్టు ప్రవచించారా? ఎందుకంటే బైబిల్ ద్వారా మనం చూసుకోవడం అవసరంగా నిజంగా ఉపయోగించాలి. క్షమించండి, 31 నుంచి 34 వస్తున్నాను. ఇవాళ చదువుతాక నేను చేస్తే మరి నేను అర్థం అనుకుంటారు. మీరు వద్దులేండి, ఎందుకు మళ్ళీ విషయం ఏంటంటే ఏ కాదండి మాకు వినిపిస్తుంది విషయం ఏంటంటే చేసిన వర్తమానాన్ని వినండి. మీరు అధ్యక్ష వారు, మీ అధ్యక్ష వారిని కాపాడుకోండి. రూల్స్ మేము ప్రకారం మాట్లాడుతున్నాం. మీ ఏ వార్తే తప్పాలి ఎవరైనా ఇక్కడ నా 30 నిమిషం మాట్లాడండి. నేను ముందడిగాను ఎందుకంటే వస్తున్నారు మీ అవరు వారు వెనకబడతానా? ఎందుకు తొందర మీరు ఎందుకు తొందరా? నేనే క్రమం తప్పలేదు. ఓకే మూలమండి, విషయం ఏంటంటే అక్కడున్న 2031 యాకోబు కుటుంబంలో ఇజ్రాయేల్ కొత్త నిబంధన చేసిన వస్తాయన్నారు. కానీ క్రైస్తవులు ఏమో కొత్త నిబంధన చేస్తాయి. ఇజ్రాయేల్ ఇంటి వారితో, యూదా వారితో, కానీ క్రైస్తవులు కొత్త నిబంధన చేస్తానని చెప్పండి. ఎందుకండి? బోధకుడు జనాన్ని కలిగింది. మరి ధర్మశాస్త్రంలో 9 ఆజ్ఞలు కొత్త నిబంధనలు ఉన్నాయి అన్నారు. నేను ముందే అడిగాను, కొత్త నిబంధన అంటే మత్తయి వార్త నుంచి ప్రకటన వల్ల మీ ఉద్దేశం అడిగానే చెప్పాలంటా మా చట్టం ఏంటి? పాత నిబంధన అంటే ఆదికాంతి మనాకి వల్ల అడిగాను చెప్పాలంటా మా చట్టం ఏంటి? కొత్త నిబంధనలో 9 ఆజ్ఞలు ఉన్నాయి, విశ్రాంతం లేదు, అందుకే మేము చెయ్యాము. ఏ ఎవరెందుకు విశ్రాంతం అని చెప్పని చెప్పేసి అడిగాను. ముందే చెప్పాను పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో మొత్తం దేవుని యొక్క వాక్యం నేను నమ్ముతున్నానండి. దీనికి రెండు నిబంధనలు అని పాత్ర నిబంధన కొత్త నిబంధన మనుషులు కల్పిద్దాం అని నేను చెప్పాను. అది కాదు పౌరు గారు, ఇందులో ఉంది ఈ ప్రవక్త ద్వారా మధ్య స్వార్థ నుంచి ప్రకటనలో కొత్త నిబంధన గ్రంథం దేవుడు చెప్పారని ఒక మాట చెప్పారా? లేదే 9 ఆజ్ఞలు ఉంటే విశ్రాంతంగా ఒకటి చెప్పబోయేసరికి అది లేదంటారా? ఎప్పుడైనా దేవుడు తన గ్రంథంలో ప్రవక్తల ద్వారా ప్రవక్తల ద్వారా భక్తులు ఎక్కడైతే సత్యపడ్డారో దాన్ని చెప్పాడు, ఎక్కడైతే తెలియలేదో తెలియని సభ్యుల గురించి మాట్లాడాడు. అపొస్తలుల కాలంలో
భక్తులు విచారం చేయగలప్పుడు, అబద్ధం ఆడగలప్పుడు, మోసం చేయగలప్పుడు, చేస్తున్నప్పుడు తప్పులన్నీ పౌరులు ఖండిస్తూ ఉత్తరాలు రాశారు. కానీ విశ్రాంతి అనే వాళ్ళు పదబందీగా చేస్తున్నందున దాని గురించి మళ్ళా తిరిగి చెప్పవలసిన అవసరం లేదు. చెప్పిన మాటని ఒకే అవుతున్నప్పుడు రెండో మూడు సార్లు చెప్పడం ఎవరు. కాబట్టి పాత నిబంధన అంటే ఇదిగో ఉనికిపోయి విశ్రాంతి అని చెప్పి అంత చక్కగా చెప్తే మనం ఏమని ఆలోచించడం. ధర్మశాస్త్రం అంటే ఏమిటి అన్నది సెకండ్ రౌండ్ లో అన్న చెప్తారు. ధర్మశాస్త్రం అంటే ప్రాణాలు చెప్పాలి, దాంట్లో ఏమీ చెప్పాలి, ఏ ఒకే చెప్పకుండా అంటే ఏదో చెప్పకుండా అది కొద్దిగా చెప్పి మేము ఏమైపోనండి. సత్యం కోసం వచ్చాను నాటంతో ఇంకో విషయం, అది ఇస్రాయేలీ నిబంధన వారి నిబంధన వారి పాత నిబంధన వారికి కొత్త నిబంధన వారికి యాజకుడు ధర్మ వాళ్ళే యాజకుడు వాళ్ళు రక్షకుడు ఇజ్రాయేలీయుడే, రక్షకుడు ఇజ్రాయేలీయుడే, రక్షకుడు విశ్రాంతి పొయ్యిందో పొయ్యిందో అని చెప్పాలని చెప్పేసి అన్నారు. ఇక్కడ సంఘంలో వచ్చి ఏం జరిగింది, సింహాసనం పడతారా, డ్యాన్స్ చేస్తారా? తండ్రి యొక్క రాజ్యోత ప్రకటించారు, తండ్రి యొక్క రాజ్యోత ప్రకటించారు. యాశ్వ సమాజం అందులో తిరిగి రాజ్యోత ప్రకటించారు, పౌరుగా సమాజం వెళ్ళి రాజ్యసభ ప్రకటించాడు. మిగతా వాళ్ళు రాలేదు నమ్మేవాడికి వచ్చిందో అని రుజువు చేశాడు. ఎందుకు ఆకలి కాబట్టి ఇస్రాయేలు దేవుడు ఇచ్చిన ఆకలి కాబట్టి ఆయన వెళ్ళాడు. తండ్రి కూడా చెప్పారు, వాక్యం రాజు ఏం చెప్పారు. మరి ఇక చాలా విషయాలు భౌతికమైన ఇస్రాయేలీలు ఆత్మస్థానం ఇజ్రాయేలీలు మనం అన్నారు. అసలు ఆత్మస్థానం ఇజ్రాయేలీలు భౌతిక స్థానం ఇజ్రాయేలీలు అనే దాన్ని దేవుడు ఎక్కడైనా అర్థం చేశాడా? ఎక్కడ యాక్సెప్ట్ చేశాడా? ఏమన్నా యాక్సెప్ట్ చేశాడా? యాకోబు మనుషులతో పోరాటం చేసి పరమాత్మతో పోరాటం చేసి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ చదువు లేదు చూడలేదు మాట్లాడతారయ్యా. మధ్యలో వారు చెప్పిన చెప్ప అబద్ధాలు చెప్పిన మౌనం తిన్నాం, లేని మాట చెప్పిన మౌనం తిన్నాం. మీరు లేని మాట చెప్పాను నేను రుజువు చేస్తాను, జాగ్రత్త రుజువు చేస్తా నిందుకున్నా. ఓకే, ధర్మశాస్త్రం అంటే తెలియకుండా ధర్మశాస్త్రం లేదు అన్న పాపం. ఒక్కసారి మత్తయి వార్త 20:23 వచనం, మత్తయి వార్త 20:23 వచనం, అయ్యో వేషురాజైన శాస్త్ర ద్వారా పరిచయంగా మీరు పుదీనాలోను తోపులోను జీలకర్రలోను పదివంతు చెల్లించి ధర్మశాస్త్రములు ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కణికలమును విశ్వాసమును విడిచిపెట్టింది. ధర్మశాస్త్రం అంటే కొట్టువేయబడ్డా, అది విశ్వాసం కొట్టేస్తారా, కణికలం కొట్టేస్తారా? కేవలం కేవలం విశ్రాంతం, కేవలం విశ్రాంతం ఏం కొరికేస్తుంది? దేవుడు తన ప్రజలను సంధించడానికి, దేవుడు తన సన్నిధికి వచ్చి ఆయన ఆలోచించిన దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన విశ్రాంతం. ఇందాక స్వామి గారు మాట్లాడుతున్న మాట మన ఏంటంటే ఆధికారులు 2:3 వచ్చిన కదా, ఆజ్ఞగా ఇవ్వడం లేదు అన్నారు. నేను ఆజ్ఞగా ఇచ్చాడు అనలేదు అనలేదు, కానీ ఆ సృష్టిని ధర్మాన్ని ఎవరైతే ఆ రోజులు తండ్రి పనిచేసి సృష్టి ఆవులు తయారు చేసి ఏడు విస్మించాడో అనేది నిర్గమకాండం 20:8-11 వచ్చిన సేమ్ సిచ్యువేషన్ అక్కడ రాయబడింది. దేవుడు ఆశీర్వదించాడు ఆ రోజు, పరిశుద్ధపరిచాడు ఆ రోజు.
కాబట్టి ఇక్కడ కొబ్బరి వందనాలు అందగాదు, పాత్రని వందనాలు అందగాదు. ఇర్మియా గ్రంథం 31:31 ప్రకారంగా 31:34 ప్రకారంగా ఏదైనా ఉంటే పోయి వాళ్ళు జాయిన్ అయితే రక్షణ దొరికింది, కానీ నీకు నాకు సపరేట్గా ఒక ఆయన ఎవరు రాలేదు. కాబట్టి ఈరోజున ధర్మశాస్త్రంలో విశ్వాసం పోయింది, కనికరం పోయింది, న్యాయం పోయిందని చెప్పగలరా? ధర్మశాస్త్రం అంత పూర్తి లేదని చెప్పే బాధకులు పూర్తిన ఎవరైనా? రెండో విషయం, యోహానరసపత్రిక 1:40-45 పిలుపు, నత్తాలేను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఎక్కడెక్కడ రాయబడ్డాయి ఆయన గురించి? ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి, ప్రవక్తలు వచ్చిన రాయబడ్డాయి. ధర్మశాస్త్రం కొట్టివేయటం రాలేదు, పొల్లైన తీసుకురాలంటే నిర్దేశించిన తర్వాత తీసేస్తారంటే వ్యవసాయ విషయంలో ఎంత తీసుకో తన పడబందీగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ చూడండి, దొంగిలించబోతున్న విషయంలో చాలా పడబడే వాడు రాసుకోడు. ఇప్పుడు ఏం చేస్తారు? దేవుడు ఒక్కడే దేవుడు దేవుడు ఆగి విషయంలో చాలా పడబడే వాడు ఏం చేస్తారు? అన్న మాట్లాడుతున్నారు, విశ్రాంతిని మాట్లాడుతున్నా, మీరు బలి అర్పిస్తున్నారా అన్నారు. విశ్రాంతి దినానికి బలికి సంబంధమే లేదు. బలి ఎప్పుడు వచ్చింది? పాపము చేసిన తర్వాత పాపానికి ప్రాయత్నంలో బలి ఏర్పాటు చేయబడింది. చూస్తారన్నమాట, తండ్రి తన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఈ విశ్రాంతిని ఇలా పాటిస్తే ఇచ్చినప్పుడు దీనికి ఇది బదులు చేయమని దేవుడు చెప్పాడో తెలుసుకుందామా? తిరిగి ఇరవై గ్రంథము 22:22 నేను ఐదు దేశం నుండి మీ పితరులను రప్పించిన జమున దహన బలులను కూర్చు కానీ బలులను కూర్చు కానీ నేను వారిని చెప్పలేదు. అతి వాటిని కూర్చి నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చింది. ఏదనగా నా మాట మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడిన ఇందును, మీరు నాకు జుడుల ఇందును. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆగ్రహించుతున్న మార్గం అంతా తీరు మీరు నడుచుకుంది అన్నాడు తండ్రి. 19:5 ఇచ్చినప్పుడు ఎక్కడ పడితే ప్రయాణ చదవండి, విశ్రాంతి ప్రదర్శించాలి, దొంగతనం చేసే శిక్ష ఇది, విశ్రాంతి చేసే శిక్ష ఇది, అక్కడ లేదండి, అక్కడ లేదండి. సేనాయకుడి దగ్గరే ఆగ్రహంగా వచ్చింది కానీ అంతకు ముందు లేదు అన్నారు. మిగతమైన 16:4 ఇలానే చదివించాను. ధర్మశాస్త్రం సేనాయకుడి దగ్గర వచ్చింది అన్నారు. నేను నిజమా కాక 16:4 చదివించాను. ఎన్నాళ్ళ వరకు నా ధర్మశాస్త్రం మీరు యోగుడు, ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞ మీరు కైకొనరు అనే ఒక క్లారిటీ మాట ధర్మశాస్త్రం ఆవుడి మోసంగా వచ్చింది. కానీ పండుగ నా ప్రజలతో ఎప్పుడు మంచి ఏదో చెడేదో చెబుతూ వస్తున్నాడు. సేనాయకుడు లాగించండి, ఆయన అరణ్యం ఉన్నప్పుడు మళ్ళా వచ్చినప్పుడు తన దగ్గర ధర్మశాస్త్రం ఉన్నట్టు లేకుండా అర్థం ఉంది. నిజమా కాక ప్రజల చేరవేసినప్పటికీ అర్థం ఉంది. ఎప్పుడు మా ధర్మశాస్త్రం అనే పదం విశ్రాంతి మనల్ని దిగించడం చేయడం కానీ సఫలం చేయడం కాదు. ఓకేనండి, ఇది నేను 45 వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేది మాట్లాడాను, 30 మాట్లాడే విషయాలు చాలా విషయాలు నా టైం కానీ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఆదివారం నాడు ఎందుకు ఆరాధన చేయాలండి? పుట్టుతాముడు అయినందుకు ఆరాధన చేయాలా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? ఒక్క వాక్యం చెప్పండి, పుట్టుతాముడు అయినందుకు ప్రస్తుతం వాళ్ళు ఆరాధన చేయడం ఒక్క మాట చెప్పండి. వాక్యం ఉంది, జ్ఞానం ఉంది, చదువులు ఉన్నాయి, తెలియజేపండి అనుకుంటే ప్రజలు జాగ్రత్త, దేవుడు చెప్పని మాటను ప్రజలు చెప్పి మోసం చేస్తే సాధారణ
జాగ్రత్త. ఎక్కడ ఉంది ఆయన రోజున ప్రస్తుత సంఘం కాకుండా ఆరాధించండి? ఎక్కడ ఉంది ప్రభుగారి భోజనం? ఆదివారం చేయాలా? ప్రతి ఆదివారం చేయాలా? ప్రతి ఆదివారం ప్రభుగారి భోజనం చేసినట్టు కానీ చేయమన్నట్టు కానీ ఒక్క వచనం కదా, ఒక్క వచనం విధానంలేకపోతే తల్లి కడిగి తెలుసుకోవడం మంచిది. అసలు ఆ రోజున సబ్బాజనం ఆచరించి మరునాడే మరణమైనాడు. హిబ్రూ గ్రీకు అన్ని సబ్బాజన రెస్ట్ రెస్ట్ తీసుకొచ్చారు కదా. ఆ యోగయో అర్థం ఏడో వస్తుందో, హిబ్రూ ఏముందో, గ్రీకు ఏముందో, ఆ టెక్స్ట్ ఏముందో తల్లి మళ్ళీ ప్రచురండి తీసి అక్కడ. ఇప్పుడు మనం తెలుసుకోవాలి నిజంగా ప్రభురాత్రి భోజనం కాదు. ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం చేయమని దేవుడు చెప్పలేదు, చెప్పవారు. ప్రతి ఆదివారం పరిస్థితి సంఘం భోజనం దేవుడు చెప్పలేదు, చెప్పవారు. ప్రతి ఆదివారం సమయం దేవుడు మనం దేవుడు చెప్పలేదు, చెప్పవారు. దేవుడి బాబు ఒకటే, ఏ రోజు ఆశ్రదించే పరిస్థితులు పరిచయం పరిస్థితులు కోరు దేవుడు చెప్పాడు. ఇంకొక విషయం భౌతికమైన ఇస్రాయేలు ఒకసారి యోహాను సువార్త వారు శాతపరిచిన వర్తమానం వస్తుంటారు. మీరు అబ్రహాము సంతానం సంతమైన రోజును పదన ఎదురు మీ క్రియను బట్టి మీ తండ్రి అపవాది అంటాడు. థ్యాంక్ యూ సార్. అక్కడ ఏముంది, మీ తండ్రి అబ్రహాం జరుగుతుంది. మీరు అబ్రహాం కూడా తెలుసు, కానీ మీ తీరవచ్చిన తండ్రి మారిపోతుండవు, మీ తీరవచ్చిన తండ్రి మారిపోతుండవు. మీ తండ్రి అపవాదం అన్నాడు ఇమ్మీడియట్ గా భౌతికమైన ఇద్దరు అయిపోతున్నాడు, అపవాదం అంతా అయిపోతున్నాడు. ఇజ్రాయిల్ అంటే స్పిరిచువల్ వారు, జీవముల తండ్రిగా తండ్రులు పవిత్రంగా పడితే వాళ్ళందరూ కూడా దేవుడి తండ్రి ఎదిగేవాళ్ళు. అందుకే అన్నకు వాటిని చూపించారు తల్లిదండ్రులకు పవిత్రంగా ఆలోచనేమో చక్కని మాట. కొత్త సృష్టి పొందుకే కదా, కొంత పొందు కింద అయినను పొందరు పోయిన ఏమీ లేదు. దేవుడు ఇజ్రాయిల్ అని మన చక్కని మాట చూపించారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. బట్ ఆదివారం ఆరాధానికి ప్రస్తుత గ్రంథం ఎక్కడ ఒక్క ఆధారంగా లేదు. ఒకటి ఒకరికి పదహారు వస్తే ఒకటి రెండు వచ్చిన కానులా సంఘం అర్పించారా, సంఘం అర్పించారా అంత గోమాటది. సంఘం కానులు అర్పించారా? పరిశుద్ధుల కొరకైన మాట్లాడుతున్నాడు. పదహారు వచ్చాయి రెండవ వచనంలో కానుకలా సంఘం ఇచ్చారా? చూడండి, నేను వచ్చినప్పుడు సంఘం పూజ చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాళ్ళు తాను వచ్చింది కొంత సోము నిర్వహణ చేయగలం. ఎవరైనా చెప్పండి.